ఈ రోజు మనం కింద ఇచ్చిన త్రిమితీయ ఆకారాలకు సంబంధించిన కొన్ని అపోహల్ని చూద్దాం మొదటి అపోహ కింద చూపిన త్రిమితీయ ఆకారాల్లో అనగా త్రీడీ షేప్స్లో పట్టకాన్ని గుర్తించండి చాలాసార్లు పిల్లలకి కేవలం ముఖాలు అనగా ఫేసెస్ త్రిభుజాకారంలో ఉండే త్రిమితీయ ఆకారాల్నే పట్టకం అంటారనే అపోహ ఉంటుంది కేవలం ఆకృతి డి ఒక్కటే పట్టకం అవుతుందని వారు అనుకుంటారు ఈ అవగాహనతో వారు ఆప్షన్ ఒకటి అని తప్పు సమాధానం ఇస్తారు ఇదే విధంగా కొంతమంది పిల్లలు సమఘనం అనగా క్యూబ్ మరియు దీర్ఘఘనం అనగా క్యూబోయిడ్లు పట్టకాలు కాలేవని అనుకుంటారు కాబట్టి వారు కేవలం ఆకృతి సి మరియు ఆకృతి డీలని మాత్రమే పట్టకాలనుకుని ఆప్షన్ రెండని తప్పు సమాధానమిస్తారు పట్టకాన్ని గుర్తించడానికి దాని నిర్వచనాన్ని అర్థం చేసుకోవడం అవసరం పట్టకం ఒక దీని రెండు ముఖాలు సర్వసమానంగా అనగా ఐడెంటికల్ మరియు సమాంతరంగా అనగా గా ఉంటాయి కాబట్టి ఏదైనా త్రిమితీయ ఆకృతి పట్టకం అవుతుందా లేదా తెలుసుకోవడానికి మనం దాని రెండు ముఖాలు సర్వసమానంగా మరియు సమాంతరంగా ఉన్నాయా లేదా అని చూస్తాం ఆకృతి ఏలో ఒక సమఘనం చూపబడింది దీని గురించి మాట్లాడుకుంటే మీరు చూడొచ్చు ఇక్కడ ఏదైనా ముఖానికి ఎదుటి ముఖం సర్వసమానంగా కూడా ఉంది మరియు సమాంతరంగా కూడా ఉంది కాబట్టి మనం సమఘనాన్ని పట్టకమనొచ్చు ఇదే విధంగా ఆకృతి బీలో ఇచ్చిన దీర్ఘఘనం గురించి మాట్లాడుకుంటే దీనిలో కూడా రెండు ముఖాలు సర్వసమానంగా మరియు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా పట్టకమవుతుంది ఇదే విధంగా ఆకృతి సి మరియు డీలు కూడా మనం రెండు ముఖాలు సర్వసమానం మరియు సమాంతరంగా ఉన్నాయని చూడొచ్చు కాబట్టి ఇవి కూడా పట్టకాలవుతాయి ఈ విధంగా సరైన సమాధానం ఆప్షన్ త్రీ అవుతుంది రెండో అపోహ కింద ఇచ్చిన స్థూపం లేదా సిలిండర్లో ఎన్ని ముఖాలు ఉన్నాయి కొంతమంది పిల్లలు ముఖాలను లెక్కించేటప్పుడు వక్రముఖం అనగా కర్వ్డ్ ఫేస్ ని లెక్కించరు ముఖాలు ఎల్లప్పుడూ సమతలంగా అనగా ఫ్లాట్ గా ఉంటాయి అని అవి ఎల్లప్పుడూ వక్రంగా ఉండవని వారు అనుకుంటారు ఈ అవగాహనతో వారు స్థూపంలో కేవలం రెండు ముఖాలుంటాయని అనుకుంటారు మరియు ఈ అవగాహనతో ఆప్షన్ ఒకటి అని ఇస్తారు సరైన అవగాహన ఏంటంటే ముఖం వక్రంగా కూడా ఉండొచ్చు ఉదాహరణకి ఒక స్థూపం యొక్క వక్రభాగం లేదా శంకువు అనగా కోన్ యొక్క వక్రభాగం కూడా ముఖమే అవుతుంది ఈ విధంగా స్థూపంలో మొత్తం మూడు ముఖాలుంటాయి రెండు సమతల ముఖాలు మరియు ఒక వక్రముఖం అంటే సరైన సమాధానం ఆప్షన్ రెండు అవుతుంది శంకువులో కోన్ ఎన్ని ముఖాలున్నాయో మీరు చెప్పగలరా ఆలోచించండి ఆలోచించండి సరిగ్గా చెప్పారు శంకువులో రెండు ముఖాలుంటాయి ఒక సమతల ముఖం మరియు ఒక వక్రముఖం మూడవ అపోహ ఒకరోజు ఉపాధ్యాయుడు నల్లబల్లపై కింద చూపిన ఆకృతిని గీసి పిల్లల్ని ఈ ఆకారాన్ని గుర్తించమని అడిగాడు ఈ విధంగా విపుల్ ఇది ఒక త్రిభుజం అని నిషా ఇది ఒక పట్టకం అని మరియు ప్రతీక్ ఇది ఒక పిరమిడ్ అని సమాధానమిచ్చారు అయితే ఎవరు సరైన సమాధానమిచ్చారో చెప్పండి కొంతమంది పిల్లలకి త్రిభుజాకార పిరమిడ్ అనగా ట్రాంగులర్ పిరమిడ్ మరియు త్రిభుజం అనగా ట్రయాంగిల్ లో తికమక అవుతుంది ఈ తికమక వల్ల వారు ఇచ్చిన ఆకారాన్ని ఒక త్రిభుజం అని అనుకుంటారు ఇందువల్ల వారు విప్పుల్ సరైన సమాధానం ఇచ్చాడని అనుకుని ఆప్షన్ ఒకటిని ఎంచుకుంటారు కానీ ఇది ఒక తప్పు సమాధానం కొంతమంది పిల్లలకి పట్టకం మరియు పిరమిడ్ యొక్క అవగాహనలో గజిబిజి అవుతుంది వారు ఇచ్చిన ఆకృతిని ఒక పట్టకమననుకుని నిషా ఇచ్చిన సమాధానం సరైందని అనుకుంటారు ఈ అవగాహనతో వారు ఆప్షన్ మూడు ఎంచుకుంటారు కానీ ఇది కూడా తప్పు సమాధానమే సరైన అవగాహన ఏంటంటే త్రిభుజం యొక్క ఒక చదున ఆకారం అనగా ఇది ఒక ద్విమితీయ ఆకారం అంటే షేప్ కానీ ఇచ్చిన ఆకృతి ఒక త్రిమితీయ ఆకారం కాబట్టి ఇది త్రిభుజం కాలేదు పట్టకం ఒక ఘనపు ఆకృతి దీని రెండు ముఖాలు సర్వసమానంగా మరియు సమాంతరంగా ఉంటాయి ఇక్కడేదైనా రెండు ముఖాలు సమాంతరంగా లేవు కాబట్టి ఈ ఆకృతి పట్టకమవ్వదు మనం చూస్తే ఇక్కడ అన్ని ముఖాలు త్రిభుజాకారంగానే ఉన్నాయి మనం ఏదైనా ఒక ముఖాన్ని భూమి అనగా బేస్ అనుకుంటే మిగిలిన అన్ని ముఖాలు త్రిభుజాకారంగానే ఉన్నాయి ఇలాంటి ఆకృతిని మనం ఒక పిరమిడ్ అంటాం కాబట్టి ప్రతీక్ సరైన సమాధానం ఇచ్చాడు అంటే ఆప్షన్ రెండు సరైన సమాధానం అవుతుంది ఈ రోజు మనం కింద ఇచ్చిన త్రిమితీయ ఆకారాలకు సంబంధించిన కొన్ని అపోహల్ని చూశాము